పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ వివాదంలో చిక్కుకున్నారు. చైర్మన్ స్థానంలో తన కుమారుణ్ణి కూర్చోబెట్టడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. అంతేకాకుండా గీత భిక్షపతిని వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి దీనిపై స్పందించాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. చైర్మన్ గా ఉన్నటువంటి గీ సభిక్షపతి తన కొడుకును చైర్మన్ అధికారిక కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది. ఇది ఒక టెంపుల్ దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ కూర్చోవాల్సిన కుర్చీలో తన కొడుకును కూర్చోబెట్టడం మేము సిపిఐ పార్టీగా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. తన కొడుకు మీద, కుటుంబం మీద ప్రేమ ఉంటే తన కొడుకు ఒక బంగారు కుర్చీ చేయించి ఇంట్లేసుకొని కూర్చుండబెట్టుకోవాలి తప్ప, ఇట్లా ప్రజలకు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ కుర్చీలో కూర్చుండబెట్టడం చట్ట వ్యతిరేకము. ఎండోమెంట్ అధికారులు, ప్రభుత్వము, కలెక్టర్ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఇతన్ని చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. అదేవిధంగా ఇతని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు అనేకమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా అనేకమైనటువంటి ఈ అవినీతి అక్రమాల మీదనే దృష్టి పెట్టినటువంటి ఈ చైర్మన్ గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఇతని మీద రావడం జరిగింది. ఈ ఆరోపణలన్నిటి కూడా ఏవి కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి ఈయన ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. వెంటనే ఇతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ చైర్మన్ కూర్చున్నటువంటి కుర్చీలో కూర్చుండబెట్టి భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి తీసరిచ్చబడి చైర్మన్ పైన చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు మేము పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కొమరవెల్లి ఆలయ చైర్మన్ గీస భిక్షపతి గారు తన పదవికి, అదే విధంగా తన అలంకరించిన కుర్చీకి కళంకం తెచ్చే విధంగా వివరించడం జరిగింది. ఈ రోజు తన కుమారుణ్ణి ఆ కుర్చీలో కూర్చుండబెట్టి మరి ఆ కుర్చీకే కళంకం చేసిన ఘనత మరి గీస భిక్షపతి గారిది. ఎందుకంటే ఆ కుర్చీ ఎంతో పుణ్యం చేసుకుంటే మరి వచ్చే ఆ పదవిని ఈ రోజు మరి నిర్ణయం చేసే విధంగా వివరించింది. కాబట్టి వెంటనే నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి, వెంటనే తొలగిపోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మరి ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఆ కుర్చీ, ఎందుకంటే దేవాదాయ శాఖ చైర్మన్ దేవాలయ కొమరవెల్లి ఆలయ చైర్మన్ అంటే ఆషామాష కాదు, ఎంతో పుణ్యం చేసుకుంటూ వచ్చే ఆ పదవిని ఈ రోజు మరి నిర్ణయం చేసే విధంగా వివరించడు. గతంలో కూడా చాలా సార్లు వివరించడు, మేము గతంలో కూడా ఎన్నో సార్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గారికి, అదే విధంగా స్థానిక మంత్రి హరీష్ రావు గారికి, అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. కేవలం ఆయన ఇష్టానుసారంగా మరి ఆలయంలో చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి, వెంటనే ఆ కుర్చీ తొలగిపోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేసి అతడు ఆ కుర్చీ నుంచి వైదొలిగే వరకు కూడా మరి పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్యంగా దేవాదాయ కమిషనర్, అదేవిధంగా